ముంగట కూర్చున్నా మనకు కూడా చాలా ఉండదు. ఈ యొక్క జగిత్యాల జిల్లా కనిగిన చింతాలయ గారికి అదే సందర్భంగా చూస్తున్నా. మరి ఈ యొక్క నిరసనలు ర్యాలీలు గురించి మనం ఒకసారి చూసినట్లయితే కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పౌరసత్వ చ
యొక్క మూలంగానే జరుగుతున్నాయి అనుకుంటే ఈ యొక్క సమస్యను చిన్న చేసి అట్లు ఫలితాలు భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేశంలో నిరసనలు ఇవన్నీ కూడా ఉదాహరణ చూసినట్లయితే ఈ యొక్క నిరసనలు అసత్య ప్రచారాలు అబద్ధ ప్రచారాలతోనే ఈ యొక్క దేశవ్యాప్తంగా అసత్య ప్రచారాలతోనే ఈ యొక్క కోన లౌకికవాదులు కోన సూడో సెక్యులరిస్టులు మొత్తం కూడా ఈ యొక్క అసత్య ప్రచారాలతోనే విద్యార్థులని అదే రకంగా మేధావులు ఉన్నటువంటి కోన మేధావులు మరియు వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారంలోని విద్యార్థులందరినీ మరియు ప్రజలందరినీ గందరగోళంలోకి నెట్టివేసే పరిస్థితి ఈరోజు మనము దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ సందర్భంగా మరి విద్యార్థులకి ఏ అదేవిధంగా సమాజానికి ప్రజలకి ఈ యొక్క పౌరసత్వ అమెండ్మెంట్ యాక్ట్ మరి ఏం చెబుతుంది, వీటి విషయాలన్నింటి కూడా ఈ సందర్భంగా చర్చించుకోక తప్పదు. విద్యార్థి పరిషత్ మరియు విద్యార్థి ఉద్యమాలే కాదు, విద్యార్థి ఉద్యమాలకు ముందుండి పోరాటం చేయడంతో పాటుగా దేశంలో నిర్మాణాత్మక పాత్ర వహిస్తారని చెప్పవచ్చు. దేశంలో ఈ యొక్క జాతీయవాద సమస్య ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఏపీఏపీ ముందుండి ఈ యొక్క దేశంలో అటక్ నుండి కటక్ వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏపీఏపీ ముందుండి దేశ సమస్యలను పైన విద్యార్థులని అవగాహన చేస్తూ వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పగా ఈ సందర్భంగా తప్పదు. విద్యార్థి పరిషత్ ప్రారంభంలోనే ఈ దేశానికి బలవంతమైన దేశం కావాలని ఈ దేశంలో ఈరోజు పాడుతున్నటువంటి వందే మాతర గీతం ఆలపించాలని ఆ రోజు మనం విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 1962లో మనకు చైనాకు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాని పిలుపు మేరకు మనము విద్యార్థి పరిషత్ సైనికులకి పౌర సాయం అన్నదండలు కూడా ఆ రోజు అందజేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే ఒక విద్యార్థి ఉద్యమాలు కాదు, దేశంలో నిర్మాణాత్మక పాత్ర ఏపీపీ వహిస్తుందని సందర్భంగా చెప్పక తప్పదు. భారతదేశం ఉన్నటువంటి మొత్తం మందిది అందరి విద్యార్థులది అందరి మేధావులని విద్యార్థి పరిషత్ ముందుండి ఈ యొక్క ఉద్యమం గురించి అవేర్నెస్ తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా సమస్యలను చాలా జాతీయ సమస్యలను ఏపీఏపీ ముందుండి పోరాటం చేయడం జరిగింది. ఇంకా చెప్పుకుంటే పోతే ఈరోజు మనకు సరిపోదు, విద్యార్థి పరిషత్ అనేక జాతీయవాద సమస్యలపై పోరాటం చేసిన సంగతి ఈ సందర్భంగా నేను ఒక 2-3 ఉదాహరణలు మీ ముందు ఉంచడం జరిగింది. అమెండ్మెంట్ యాక్ట్ గురించి చిన్నగా చెప్పి మన యొక్క అత్త దానికి పూర్తి వివరణిస్తారు. అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019 మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మైనారిటీల కోసం ఉద్దేశించి చట్ట సవరణ చేసినటువంటి యొక్క ఇల్లే ఈ యొక్క అమెండ్మెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మరి ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టము ఏ ఒక్కరితో వ్యతిరేకం కాదు, ముస్లిం సోదరులకు వ్యతిరేకం కాదు. అక్కడ అనేక రకాలుగా మైనారిటీలు అయినటువంటి మన హిందువులు సిక్కులు బౌద్ధులు పార్సీలు జైన్లు క్రిస్టియన్లు అణచివేతకు గురైన సందర్భంలో వారందరూ పారిపోయి భారతదేశానికి రావడం జరిగింది. వారికి అక్షరటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వారికి మన భారతదేశం ఈ చట్టం ద్వారా పౌరసత్వ సవరణ కల్పించడం జరుగుతుంది. ఏ రకంగా అణచివేతలకు గురైనాయంటే చాలా అత్యాచారాలు అణచివేతలకు గురైన సందర్భంగా
వాళ్ళకి పరువత్వము కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసం ఉద్దేశించినటువంటిది ఈ 2019 చట్ట సవరణ చట్టం. ఈ దేశం రిపబ్లిక్ గా భారత్ గా అవతరించిన 1950
జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మిత్రులారా, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రియాంబుల్ కావచ్చు, మిగతా పార్ట్లు ఏ చూసినా కానీ భారతదేశం సమగ్రత విషయంలో ఈ దేశ చట్టాలను అనుసరించి పాలన కొనసాగించబడుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని అతిక్రమించి ఏ పాలకుడు కూడా పాలన కొనసాగించలేదు ఈ దేశంలో. కాబట్టి రాజ్యాంగం అనుసరించే రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకునే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు రూపొందించబడతాయి. కాబట్టి ఆ చట్టాల ఆధారంగానే 1955 ఈ దేశంలో సిటిజన్షిప్ ఒకటి పౌరసత్వం వచ్చింది. పౌరసత్వం యాక్ట్ 1955 పురుడు వస్తుంది. ఈ 1955 పురుడు వస్తున్నటువంటి ఈ యొక్క పౌరసత్వ చట్టం ఇప్పటికి సుమారుగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దీనికి సవరణకు గురి కాలేదు. సుమారుగా 5 సార్లు ఈ యొక్క చట్టాన్ని సవరించడం జరిగింది ఈ దేశంలో. 5 సార్లు ఈ దేశంలో పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది. ఇప్పుడే కొత్త కాదు ఈ దేశంలో. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సుమారుగా 124 సార్లు సవరించుకోవడం జరిగింది. చట్ట లోపల మార్పు తీసుకొస్తూ భారత రాజ్యాంగాన్ని సైతం సవరించుకోవడం జరిగింది. అందులో భాగంగానే భారత పౌరసత్వాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా సవరించడం జరిగింది. మిత్రులారా, 2019 డిసెంబర్ 11 భారత పార్లమెంట్ లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ సిఏబి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సిఏబి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. బాలి జాతి సిఏబి నెగ్గింది. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అనుకున్న దానికంటే మెజారిటీ తోటి నెగ్గింది బిల్లు. సిఏబి ఎంత బిల్ అయిందో ఇది యాక్ట్ గా భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర తోటి ఇది యాక్ట్ గా ఈ దేశంలో రూపాంతరం చెందింది. మిత్రులారా, ఈ దేశ సర్వోన్నతమైనటువంటి భారత పార్లమెంటరీ వ్యవస్థ, భారత పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ కూడా మెజారిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క సిఏబి సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్లును ఆమోదించడం జరిగింది. భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా ఈ దేశంలో సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చట్ట రూపం దాల్చుతా ఉంది. ఈ దేశంలో చట్ట రూపంగా దాల్చుతున్నటువంటి చట్టాన్ని ఆపే తరం ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి లేదు, ఇక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ కి లేదు, ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరికీ లేదు, ఎవరికి తరం కూడా కాదు. ఎంత పనులు వచ్చింది, ఎవరు చేసినట్టు భారత పార్లమెంటే చేసింది. ఈ దేశంలో భారత పౌరసత్వం ఎవరికి కావాలని భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఈ దేశంలో పౌరసత్వంలో పేరున్న సవరణను తీసుకురావాలంటే భారత పార్లమెంటే ఫైనల్. ఈ దేశంలో పౌరులకు సంబంధించినటువంటి ఏదైతే సిటిజన్షిప్ లో కూడా ఇంకేమైనా మార్పులు తీసుకురావాలంటే మొత్తం కూడా భారత పార్లమెంటే ఫైనల్ ఈ దేశంలో. కాబట్టి పార్లమెంటే చేసింది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఉద్యోగంలో చేసింది కాదు. ఇది భారత ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో, ఈ చట్టానికి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారందరూ కూడా ఈ చట్ట పరిధిలో వస్తారు. వాస్తవానికి భారతదేశం నుండి విడిపడినటువంటి పాకిస్తాన్ 1956 రిపబ్లిక్ ఇస్లాం గా అవతరించిన మిత్రులారా, మేము ఇస్లాం దేశానికి సంబంధించిన వారం. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా విశేష అధికారాలు ఉంటాయని పార్లమెంట్ లో ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ అసెంబ్లీలో ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, ఫస్ట్ ప్రియారిటీ ముస్లింలకు ఉంటుంది. అక్కడ మైనారిటీ ఎవరంటే అక్కడ హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, క్రిస్టియన్లు, జైనులు, ఈ 6 మతాలు
అందరూ కూడా భారతదేశం రావడం జరిగింది. ఈ భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంలో మొదట్లో జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, అంతకుముందు మహాత్మా గాంధీ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా ప్రభుత్వాలకు ఉత్పన్నం చేసుకుని ఇక్కడ ఉన్న వారు ఎవరైతే మీ దేశం నుండి ఇక్కడ వచ్చినటువంటి మైనారిటీలు అల్పసంఖ్యాక వర్గాల వారి విషయంలో వారి భద్రత విషయంలో మేము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం, వారి యోగక్షేమాల విషయంలో మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడడం జరిగింది, వారికి సిటిజన్షిప్ ఇవ్వాలని కూడా వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇదే పాకిస్తాన్ ఈ రకమైన